నమస్తే ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చని, తెలుగులో ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్, సో మిక్స్ మాట్లాడతాము, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో లెట్స్ ట్రై. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ప్రొవైడింగ్ హియర్ ఈజ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫాలోయింగ్ న్యాచురల్ లైఫ్ స్టైల్. సో బేసిక్గా నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్, చదువుకునేది అంతా రిలేటెడ్ టు హార్టికల్చర్, బయోటెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. ఆ తర్వాత వేరియస్ కోర్సెస్ చేశాను ఇన్ ఆయుర్వేద, న్యాచురోపతి అండ్ ఆల్సో యోగా. దోస్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అండ్ ఐ హ్యావ్ హీల్డ్. సో అవన్నీ షేర్ చేసుకుందామని నా మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ కండక్టింగ్ దీస్ టాక్స్. సో బేసికలీ మన శరీరము ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పంచభూతాలు. సో యాజ్ యూ ఆల్ నో, మీ అందరికీ తెలిసిన విధంగా భూమి, నీరు, ఫైర్, అగ్ని, వాయువు అండ్ ఆకాశము. సో ఈ ఫైవ్ ఎలిమెంట్స్తోనే మన శరీరం కూడా నిర్మింపబడింది, రైట్? సో ఎనీ ఇంబ్యాలెన్స్, వీటిలో ఏదైనా తేడాలు ఉంటే, అది ప్రాపర్ ఎంత ఉండాల్సిన మోతాదులో ఉండకపోతే మనలో ఆ ఇంబ్యాలెన్స్ సమ్ రోగాల రూపంలో బయటపడుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. హెల్త్ గురించి వచ్చేటప్పటికి వేరియస్ థింగ్స్ మ్యాటర్ మనకు అఫెక్ట్ చేస్తాయన్నమాట. సో బేసిక్గా బ్రాడ్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మన లైఫ్ స్టైల్, ఫస్ట్ థింగ్ ఇస్ మన లైఫ్ స్టైల్ మారిపోయింది, కరెక్ట్? మోడర్న్ లైఫ్ స్టైల్లో మనము విత్ ద వే వి వేకప్, సిట్, ఎనీథింగ్ వి డూ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్. ముందు కాలం వాళ్ళు మన పెద్దలను చూస్తే వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ దేర్ థింగ్స్, ఎలా ఫిజికల్ హార్డ్ వర్క్. అండ్ నౌడేస్ వీఆర్ జస్ట్ సిట్టింగ్. ద ఫుడ్ క్వాలిటీ మారిపోయింది. ముందు కాలంలో నేచర్, న్యాచురల్ ఫుడ్స్ స్వయంగా పండించి విదౌట్ కెమికల్స్ అలా ఉండేవి, బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ కెమికల్స్. ద ఎన్వైరన్మెంట్, మనం పీల్చే గాలి అన్నీ మారిపోయినాయి. సో దాని రిజల్టే మనకు ఇప్పుడు ఇలా మనం ఎక్స్పీరియన్స్ చేసే డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్గా మనం అనుభవిస్తున్నాం. సో అండ్ డీటెయిల్గా వెళ్ళాలంటే మన లైఫ్ స్టైల్లో ఇంకా మనం తినే ఫుడ్, ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము, అండ్ ఆల్సో మన జాబ్స్, ఇట్స్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్స్. సో అలా మారిపోయింది. అండ్ దెన్ వీ ఆల్సో డోంట్ ఫాలో ప్రాపర్ ప్రాణాయామము, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయము. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ మన బిజీ అయిపోయింది, మన లైఫ్ స్టైలే స్ట్రెస్ఫుల్ అయిపోయింది. ఎనీథింగ్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయినాయి. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ అవర్ సెల్ఫ్, ఆల్సో మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే మన ఫ్రెండ్స్, వీళ్ళతో టైం స్పెండ్ చేసి దట్ సోషల్ కనెక్షన్ మిస్ అవుతున్నాం. సో దానివల్ల కూడా మనకు ఆ స్ట్రెస్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో అఫెక్ట్ చేస్తుంది. ఆ స్ట్రెస్ మనకు ఇన్ఫ్లమేషన్, సెల్స్ని ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషనే మనకు వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ద సెల్స్ ఆర్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. ఆక్సిడైజ్డ్ అంటే ఎలా అయితే ఇప్పుడు ఒక యాపిల్ కట్ చేస్తే ఎలా బ్రౌన్ అయిపోతుంది ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అయ్యి, అదేవిధంగా మన సెల్స్ అన్నీ ఆక్సిడైజ్ అవుతున్నాయి. సో ఆ ఇంపాక్ట్ జరుగుతుంది. దానివల్ల మన సెల్స్ గెట్ డిస్టర్బ్డ్ అండ్ అబ్నార్మల్ సెల్స్ క్రియేట్ అవ్వటము, ఆర్ ద సెల్స్ గెటింగ్ డ్యామేజ్డ్. సో ఏ పార్ట్లో డ్యామేజ్ అయితే ఆ పార్ట్ అఫెక్ట్ అవుతుంది. సపోజ్ ప్యాంక్రియాస్లో ఉండే సెల్స్లో ఇన్ఫ్లమేషన్ కనిపిస్తే మనకు డయాబెటీస్ రూపంలో బయటపడుతుంది. అదే స్టమక్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ జరిగితే అవి మనకు స్టమక్ అల్సర్స్గాను, అల్సరేటివ్ కొలైటిస్, ఆల్ దీస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్గా కనబడుతుంది. సో దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఫస్ట్ థింగ్. అండ్ దెన్ కమింగ్ టు మైక్రోబయోమ్ అని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా మోడర్న్ సైన్స్లో ఇట్ ఈస్ టూ మచ్ టాక్డ్ అబౌట్ మైక్రోబయోమ్, అంటే మైక్రోబ్స్ అన్నమాట. సో ద నంబర్ ఆఫ్
దీస్ డిఫరెంట్ మైక్రోబ్స్ మన బాడీలో చూసే మనకు కనిపించవు, కానీ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, సో మెనీ అదర్ ఆర్కియా అనే డిఫరెంట్ సూక్ష్మ జీవులు పెరుగుతూ ఉన్నాయి. దే ఆర్ దేర్, ఓకే. అండ్ దెన్ అవి మన సెల్స్ కన్నా వాటి సెల్స్ 10 times మోర్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇవి సి, ఈ మైక్రోబ్స్ అనేవి మన ఇమ్యూనిటీ, మన ఇమ్యూన్ సెల్ 70% మన డైజెస్టివ్ సిస్టంలోనే ఉన్నాయి. అండ్ ఆల్సో దే రెగ్యులేట్ మన హార్మోన్ ప్రొడక్షను. సో ఇవన్నీ ఈ మైక్రోబ్సే క్యారీ ఆన్ చేస్తాయి మన బాడీలో. సో దే ప్లే మేజర్ రోల్. సో ఈ మనలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఈ మన లైఫ్ స్టైల్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతాయి. మన స్ట్రెస్, ఇప్పుడు మనం చూసిన లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ వీఆర్ కరెంట్లీ ఇన్, దానివల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి సంఖ్య పెరుగుతున్నాయి. అండ్ విచ్ ఈస్ ద రీజన్, దాన్ని గట్ డిస్పయోసిస్ అంటారు. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఆల్ ద హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్. సో బేసికలీ ఇఫ్ యూ కరెక్ట్ దట్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్, కంప్లీట్గా మనం వ్యానిష్ చేయలేము ఈ మైక్రోబ్స్, బికాస్ దే ఆర్ ద వన్స్ విచ్ ఈస్ రూలింగ్ అవర్ బాడీ. కాబట్టి వాటిని బ్యాలెన్స్లో పెట్టుకొని గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. దానికి ఫర్మెంటెడ్ ఫుడ్స్, కర్డ్ ఇలాంటివన్నీ తీసుకుంటే, న్యాచురల్ ఫుడ్స్, ద నెంబర్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా విల్ ఇంక్రీజ్. ఎలా అయితే ఈ కన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు బాగా మనం ఏ ఫుడ్ తింటే అలాంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కడైనా షుగర్ ఉందనుకోండి, చీమలు వెంటనే వచ్చి వాటిని తినే ట్రై చేస్తాయి. సో అలాగే మన శరీరంలో మనం ఏ రకమైన ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియావే పెరుగుతాయి అన్నమాట, అవే తినేకి వస్తాయి ఆ ఫుడ్ను. అదే మనము న్యాచురల్ ఫుడ్స్, హోల్ ఫుడ్స్ తిన్నామంటే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి. దట్ ఈస్ సింపుల్ లాజిక్. సో మనం తినే ఆహారం బట్టే మనలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఈజ్ బేస్డ్ ఆన్. ఓకే. అండ్ దెన్ ల్యాక్ ఆఫ్ అగ్ని, ద ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. ఆయుర్వేద ప్రకారంగా బేసిక్గా మనలో ఈ అగ్ని అనేది లేనప్పుడే ద డైజెషన్ డజంట్ హ్యాపెన్, జీర్ణ క్రియ సరిగ్గా ఉండదు. సో దానివల్ల మనకు ఆల్ ద హెల్త్ ఇష్యూస్ ఆర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అగ్ని, ఆర్ బికాస్ మనము ప్రాపర్గా మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయలేకున్నాం కాబట్టి వి ఎండ్ అప్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో దానికి ఎందుకు అగ్ని ఉండటం లేదు? బికాస్ వి ఈట్ ఎనీ టైం, ప్రాపర్గా సన్లైట్ ఉన్నప్పుడు ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయము, తినేటప్పుడు వాటర్ తాగేస్తాము, రైట్, ఎక్సర్సైజ్ చేయము. ఓన్లీ వెన్ వి ఎక్సర్సైజ్ ఆ హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఆల్ దీస్ థింగ్స్, మెనీ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. ప్రాణాయామంతో కూడా ఇట్ ఇంక్రీజెస్ హీట్ ఇన్ అవర్ బాడీ. సో వెన్ వీ ఆర్ బ్యాలెన్స్డ్, స్ట్రెస్ ఫ్రీ, ఈ జీర్ణక్రియ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ వెన్ వీ డైజెస్ట్ అవర్ ఫుడ్ ప్రాపర్లీ, దెన్ అవి ప్రాపర్గా మన శరీరంలో ఎక్కడ ఏవి చేరాలో, ఏ పార్ట్కు రక్తంగా మారి, రసము, రక్తము, మాంసము, మీద మధ్య ధాతువులు, ఈ సప్త ధాతువులన్నీగా మారి మనం తిన్న ఆహారము మన బాడీని నరిష్ చేస్తుంది, రైట్. ఇప్పుడు స్లీప్ టైమింగ్స్ కూడా మారిపోయినాయి. స్ట్రెస్ఫుల్గా మనం త్రూ అవుట్ ద డే వర్క్ చేస్తాము, లేకపోతే ఈవెన్ పార్టీస్, ఆల్ దీస్ అదర్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ లీడ్స్ అవర్ హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే టైంకి పడుకోము, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వర్క్ ఆర్ అదర్ పార్టీస్ ఆర్ ఎనీ అదర్ థింగ్, ఆ స్లీప్ టైమింగ్స్ మారటం వల్ల కూడా మనకు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఆల్సో ద ప్రాపర్ హీలింగ్ జరగదు బాడీలో. మనం పడుకున్నప్పుడు, సరైన టైంకి పడుకున్నప్పుడే రిపేరింగ్ మెకానిజం ఫంక్షనింగ్ మొదలవుతుంది అన్నమాట. లివర్ ప్రొడ్యూసెస్ ఆల్ దానికి కావలసిన ఫార్మస్యూటికల్, ఆల్ ద మెడిసిన్స్, మన బాడీకి ఏవేవి కావాలో మన ఓన్ లివరే తయారు చేసుకుంటుంది. హార్మోన్స్, ఏ ఏ ఇంబ్యాలెన్స్ ఉందో మన బాడీలో అన్నీ కరెక్ట్ చేసుకుంటుంది. బట్ వెన్ వీ డోంట్ స్లీప్ ఆన్ టైమ్, అండ్ దెన్ ద రిపేరింగ్ డజంట్ హ్యాపెన్, అండ్ సో మన సెల్స్ ఆర్ నాట్ రిపేర్డ్. సో ఇన్ఫ్లమేషన్ అనేది ఇట్ కంటిన్యూస్, అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు
అది ఒక ప్రాబ్లంగా బయటపడుతుంది. రైట్. అండ్ ఫైనలీ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈజ్ అబౌట్ ఇది పాలిఫినాల్స్ ఇన్ ఫుడ్స్. మనకు ప్రకృతి ఇచ్చిన బిగ్ అడ్వాంటేజ్ ఏమంటే ప్రతి ప్లాంట్ అది పాలిఫినాల్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దీస్ ఆర్ ద కంపౌండ్స్ విత్ పాలి మీన్స్ మెనీ నెంబర్ ఆఫ్ చైన్స్ అన్నమాట. ఫినాలిక్ యాసిడ్స్ ఉంటాయి అందులో. సో ఇలాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే సో దట్ ఇట్ కెన్ ఫైట్ అగేన్స్ట్ ఏదైనా ఆర్గానిజం ఆ ప్లాంట్ని అఫెక్ట్ చేసి అటాక్ చేసి ట్రై చేస్తే, లేకపోతే క్లైమేటిక్ కండిషన్స్ సడన్గా మారిపోతే, ఒకరోజు చలి ఒకరోజు వేడి ఒకరోజు వర్షం, సో ఈ చేంజెస్కి అంతా అడాప్ట్ అవ్వటానికి ఆ ప్లాంట్ అనేది డిఫరెంట్ పాలిఫినాల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. ఆ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తనే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే ఫుడ్స్ మనం తీసుకుంటే మన బాడీ కూడా అవే క్వాలిటీస్ వస్తాయి. వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అయినా అవి, లేకపోతే ఎనీ స్ట్రెస్ వి అండర్గో ఇన్ ద లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఫిజికల్ ఆర్ ఈవెన్ క్లైమాటిక్ స్ట్రెస్, ఏదైనా మనం తట్టుకునే శక్తి మనకు అవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. మనకు లైక్ డిఫెన్స్ మెకానిజం పనిచేస్తుంది. అండ్ దీస్ పాలిఫినాల్స్ అనేవి ఆ ఫుడ్స్లో ఉండేవి, దే ఆర్ ఆల్సో ఫుడ్ ఫర్ మనలో ఉండే గుడ్ బ్యాక్టీరియా అని మాట్లాడుకున్నాం కదండి. ఆ గుడ్ బ్యాక్టీరియా కూడా అవి ఫుడ్గా పనిచేస్తాయి. సో విచ్ మీన్స్ మనలో ఉండే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి వెన్ వీ కన్స్యూమ్ మోర్ ఫుడ్స్ హ్యావింగ్ పాలిఫినాల్స్. అవి ఎలా గుర్తిస్తాము అంటే ఇలాంటి ఫుడ్స్ దే విల్ బీ ప్రజెంట్ ఇన్ ఆల్ న్యాచురల్ ఫుడ్స్. కలర్ఫుల్ ఫుడ్స్లో ఉంటాయి, కలర్ఫుల్ ఫ్రూట్స్, ఆరెంజెస్, రైట్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఆల్, ఇంకా మనం తినే లెగ్యూమ్స్ అంటాం చూడండి, మూంగ్ దాల్, చనా, ఆల్ దీస్ హోల్ ఫుడ్స్, వాటికి పొట్టు ఉండే వాటికి, రెడ్ రైస్, సో ఇలాంటి అన్నిటిలో ఉంటాయి ఇవి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అడ్వైజ్ టు కన్స్యూమ్ హోల్ ఫుడ్స్ అన్నమాట, పొట్టుతో తినడం మంచిది. అండ్ అవి మనకు అగైన్ అవి డైజెషన్కు హార్డ్ అన్నమాట, బికాస్ సంబడీ టెల్లింగ్ హోల్ ఫుడ్స్ తినమని అలా కన్స్యూమ్ చేస్తే ఇట్ బికమ్స్ హార్డ్ ఫర్ అవర్ బాడీ డైజెషన్కు. సో కాబట్టి వీ హ్యావ్ టు సోక్ దెమ్, వాటిని నానబెట్టి స్ప్రౌట్ చేసి మళ్ళీ కుక్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు డైజెస్ట్. బేసిక్గా మన డైజెషన్ బాగా జరుగుతుందా లేదా ఇది మనం గమనించుకుంటూ ఉండాలి, బికాస్ ల్యాక్ ఆఫ్ అగ్ని, ల్యాక్ ఆఫ్ దట్ డైజెషన్ కెపాసిటీ, డైజెషన్ బాగా కాకపోతేనే మనకు ఆల్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. సో వీ షుడ్ కీప్ లుకింగ్ వెదర్ మనం ఆ ఫుడ్ తినే ఫుడ్ మనకు ప్రాపర్గా డైజెషన్ అవుతుందా లేదా గమనించుకుంటూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ ఫైండ్ కనెక్టెడ్ టు మన డైజెస్టివ్ హెల్త్. సో ఎనీ క్వశ్చన్స్ మీరు యూ కెన్ ఆస్క్ మీ. మా పాపకి 10 ఇయర్స్ మ్యామ్. ఓకే, అయితే తనకి కాన్స్టిపేషన్ అంటే తనకి మోషన్ అవుతుంది కానీ కొంచెం లేట్, చాలా తను హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుంటేనే కానీ తనకి అవ్వట్లేదు అనమాట. నేను వాటర్ ఇచ్చి అది ఇచ్చి అలా కూర్చోబెడితే తను హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుంటే అవుతుంది. ఈ లోపల తనకి చిరాకు వచ్చేసి రోజు ఇలా ఇంత టైం అంటే నేను వెళ్ళను ఇలా ఇలా అయిపోతుంది అనమాట తనకి. సో వాటర్ అది ఇస్తున్నాను, మధ్యలో ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇస్తున్నాను, అంటే స్కూల్ టైమింగ్స్ అవి దాన్ని బట్టి నేను సెట్ చేశాను కానీ ఈ ప్రాబ్లం వస్తుంది మ్యామ్. సో దానికి ఏమైనా ఉంటుందా మ్యామ్, ఏం మార్చాలి ఏంటి అనేది? ఎస్ మ్యామ్, బేసికలీ కాన్స్టిపేషన్ కు ఇప్పుడు ప్రతి ఎనీ ప్రాబ్లమ్ కు 5 లెవెల్స్ మనం చూడాలి. మనం పంచభూతాలతో మన బాడీ ఇస్ మేడ్ కదా. సో కాబట్టి ఫుడ్ ఫస్ట్, అర్త్ ఎలిమెంట్ అంటే భూమి, ఫైబ్రస్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి మనం తినే ఆహారంలో. అండ్ దెన్ వాటర్ బాగా కన్స్యూమ్ చేయాలి, వాటర్ ఉండే ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అడిషనల్ టు దట్
వాటర్ బాగా కన్జ్యూమ్ చేయాలి త్రూ అవుట్ ద డే. బటర్ మిల్క్ మనలో ఉండే ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది పెంచుకోవాలి. సో వెన్ దెర్ ఈస్ ఇంబ్యాలెన్స్ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడే మనకు కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ప్లస్ దేర్ షుడ్ బి మూవ్మెంట్, ఫైర్ ఎలిమెంట్ పెంచుకోవాలి. సో షీ షుడ్ డూ వాకింగ్, లేకపోతే ఎనీ గేమ్స్. గేమ్స్ తను ఆడుతుంది మ్యామ్. తర్వాత నేను వాటర్ కూడా బాగానే అంటే అట్లీస్ట్ 2 లీటర్స్ తాగేలా చూస్తున్నాను. అట్లీస్ట్ రోజు బనానా ఇంకొక ఫ్రూట్ ఏదన్నా ఇంక్లూడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను నానబెట్టి. కాకపోతే తను మార్నింగే ఫ్రీగా అవ్వట్లేదు అనమాట. వాటర్ ఇవ్వాలి లేకపోతే అలా కూర్చుంటే అవుతుంది, కానీ తనేమో ఈ ఎక్కువ టైం వల్ల తను వెళ్ళలేకపోతుంది. సో దానికి ఏమైనా ఉంటుందా అని చెప్పి. డెఫినెట్ గా ఉంటుంది. మనం అదే ఇప్పుడు ఇండివిజువలైజ్డ్ అంటే వి నీడ్ టు కొంచెం ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి తనకి స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంది. స్ట్రెస్ ఈవెన్ స్టడీ స్ట్రెస్ అయినా ఇట్ మ్యాటర్స్. మనం ఎప్పుడైతే స్ట్రెస్ అవుతామో అంత బిగుసుకుంటుంది మన బాడీ. వి డోంట్ అలౌ ఇట్ మూవ్. అది బ్లడ్ ఫ్లో అయినా న్యూట్రియంట్స్ ఫ్లో అయినా మన బాడీలో అది మోషన్ టాయిలెట్ పోవడం అయినా అన్ని స్టాప్ చేసేసుకుంటాం. సో షీ షుడ్ రిలాక్స్, బాగా బ్రీదింగ్ చేయటము, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బాగా ఉండేలా చూసుకోండి. దట్ ఈస్ ఆల్సో హిడెన్ థింగ్, మనకు కనిపించదు. మనమేమో ఫుడ్ ఎక్కువ ఆలోచిస్తాము, కానీ తన స్ట్రెస్ లెవెల్ కూడా గమనించుకోవాలి. ఓకే, ఇంకొక డౌట్ మ్యామ్. మనకి అప్పట్లో అంటే మా చిన్నప్పుడు మంత్లీ వన్స్ అంటే 6 మంత్స్ కి ఒకసారి అట్లా పొట్ట క్లీన్ చేయడానికి ఒక చారు పెట్టి అట్లా చేసేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేయొచ్చో తెలియట్లేదు. అది వెరీ ఇంపార్టెంట్. మనలో ఉండే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి ఉంటుంది. సో క్లీనింగ్ ఇస్ చాలా అవసరము. అందుకే యూనిఫై లో కూడా కాస్టర్ ఆయిల్ క్లెన్జింగ్ అని రికమెండ్ చేస్తాము. సో అందులో మనం ఆముదం, మన ఏజ్ ఏజ్ ని బట్టి ఆముదం తాగాలన్నమాట పరగడుపున. తాగి మళ్ళీ హాట్ వాటర్ తాగుతా ఉంటే అది అంతా ఫ్లష్ అయ్యి ఆల్ ద బ్యాడ్ విల్ గో అవుట్. అండ్ తర్వాత మనం బటర్ మిల్క్ తాగుతాం, దాంతో బ్యాక్టీరియా మళ్ళీ ఫిల్ చేసుకుంటాం అనమాట మన సిస్టమ్ లో. ఓకే, అంటే అంటే డైలీ కాస్టర్ ఆయిల్ తాగాలా మ్యామ్? డైలీ కాదు, డైలీ కాదు, వన్స్ ఎ మంత్ ఇనిషియల్ స్టేజెస్ లో. ఎక్కువ డిస్బయోసిస్ ఎక్కువ ఉంటే అంటే బ్యాలెన్స్ బిగినింగ్ స్టేజ్ లో ఎవ్రీ వన్స్ ఎ మంత్ చేసుకుంటే మంచిది. అండ్ దెన్ వన్స్ ద స్టమక్ మనది కొంచెం సెట్ అయిన తర్వాత వీ కెన్ డూ వన్స్ ఇన్ 6 మంత్స్, 6 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలకంటే 5 ml అట్లా ఇవ్వచ్చా మ్యామ్? 10 ఇయర్స్ కదా. ఎస్, కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. నేను కరెక్ట్ గా చూసి చెప్తాను వాళ్ళ ఏజ్ ప్రకారం. సో ఇండివిజువలైజ్డ్ కన్సల్టేషన్ గా నేను ఇస్తామనుకుంటున్నాను. సో ఓకే మ్యామ్, కరెక్ట్ గా ఎలా ఏం ఫాలో అవ్వాలి ఎగ్జాక్ట్ గా అంటే వి కెన్ డిజైన్ కరెక్ట్ ఏం తినాలి ఎలా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటాము మంచిది అనుకుంటాము నానబెట్టి, మీరు చెప్పారు కదా, బట్ బికాస్ ఆఫ్ దట్ కూడా అది ఏమైనా క్వాంటిటీ ఎక్కువ అవ్వడము అలా తీసుకుంటే కూడా కాన్స్టిపేషన్ ఇట్ కెన్ లీడ్. మనం ఏమన్నా మంచివి అని అందరూ తీసుకోలేం. మన ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ కదా, ప్రతి ఒక్కరికి అది మారుతుంది అన్నమాట. బాడీ లో ఉండే ఎలిమెంట్స్ వాటి ప్రమాణం బట్టి వి నీడ్ టు చేంజ్. ఒకరికి నట్స్ మంచిది అంటే ఇంకొకరికి కూడా ఉండదు, మంచిది అని కాదు. అలా మీరు నట్స్ కూడా కొంచెం చూసుకోండి, తగ్గించండి క్వాంటిటీ. ఆల్సో ఆయిల్ ఇంటేక్ కొంచెం ఘీ తీసుకోవడము, మనము ఆయిల్స్ మంచివి కాదు అని కొంచెం తక్కువ వాడతాము. సో దాని వల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కొద్దిగా ఘీ ఆయిల్స్ మంచివే పిల్లలకు వాడండి. ఓకే మ్యామ్. మ్యామ్ ఒక డౌట్ ఉంది, శ్రీనివాస్ హియర్. ఇది మనం గట్ హెల్త్ గురించి లైక్ బ్యాడ్ బ్యాక్టీరియా, మైక్రోబయోమ్, డిస్బయోసిస్, బ్యాలెన్స్ ఇవన్నీ అన్నా, అవి ఎలా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అది మన సింప్టమ్స్ చెప్తాయండి. వెన్ దేర్ ఇస్ దట్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం తిన్న ఫుడ్ ప్రాపర్ గా డైజెస్ట్ కాదు, బ్లోటింగ్,
గ్యాస్ ఫార్మేషన్, రేపులు రావడము, ఏనస్ నుంచి ఫార్టింగ్, ఫ్లాచ్యులెన్స్, ఆల్ దీస్ సిమ్టమ్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్. ప్లస్ ఇట్ ద టాక్సిన్స్, అదే ఏ సెల్స్ ఇన్ఫ్లేమ్ అయినాయో, అంటే మన బాడీ ఏది వీకో మన బాడీలో అక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో ఇట్ కెన్ కమ్ అవుట్ యాజ్ ఎ స్కిన్ ఇన్ఫెక్షన్. ఎలాగో ఆ టాక్సిన్స్, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా జస్ట్ లోపల ఉండవు, దే రిలీజ్ టాక్సిన్స్, ఎండోటాక్సిన్స్ అని. సో అవి బయట వచ్చాక మన బ్లడ్ లో మిక్స్ అయిపోతాయి. బయటపడే వరకు అంటే మనకు తెలిసిపోతుందండి, ఫస్ట్ ఎఫెక్ట్ మన డైజెషన్ లోనే మనకు తెలిసిపోతుంది. దేర్ విల్ బి దట్ గ్యాస్ ఫార్మేషన్, బ్లోటింగ్, కడుపు ఉబ్బరము, అన్ఈజీనెస్, మళ్ళీ మన మైండ్ డిస్టర్బెన్స్, ఫ్రీగా ఉండదు, క్లారిటీ ఉండదు మైండ్కు. మనకు అవేర్నెస్ ఉంటే ముందే మనం కనుక్కోగలుగుతాము, లేకపోతే ఇంకొంచెం సింప్టమ్స్ బాడీ పెయిన్స్, లేకపోతే తుమ్ములు, అలర్జీస్ రావటము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా సెకండరీ వస్తాయి. మనం కొంచెం కరెక్ట్గా గమనించుకుంటే మన డైజెషన్ బాగా అయింది అనుకోండి, నో ప్రాబ్లం. అందుకే మనం తిన్న ఫుడ్ బాగా డైజెస్ట్ అయిందా అంటే, ఫుడ్ తిన్న వెంటనే గ్యాస్ ఫామ్ రావడము, కడుపు ఉబ్బరము లేకుండా ఉంటే ఇట్స్ వెల్ గుడ్ డైజెస్ట్. మళ్ళీ మనకు కరెక్ట్గా టైంకి ఆకలి వేస్తా ఉందా లేదా అది గమనించుకోవాలి. సో ఇనిషియల్ గా మనం కాన్స్టిపేషన్ గానీ వీటి నుంచి ఐడెంటిఫై చేయొచ్చు కొద్దిగా స్టార్ట్ టు స్టార్ట్. ఇప్పుడు కిడ్స్ లో ఆల్మోస్ట్ మై సన్ 7 ఇయర్స్, అంటే 2 డేస్ కి ఒకసారి వెళ్తాడు మోషన్, ఫైబర్ రిచ్ ఫుడ్, వాటర్ ట్రై చేస్తున్నాం, బట్ అది 2 డేస్ ది మారట్లేదు. వెళ్ళినప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. డెఫినెట్ గా అదే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదండి, సేమ్ థింగ్. ఆల్ ది 5 ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు బాగా వాకింగ్, ప్లే ఆడుకుంటారా, ఆయిల్ కూడా కొంచెం పిల్లలకు ఘీ బాగా యూస్ చేయండి, దానివల్ల అది బాగా జారుగా వస్తుంది అనమాట మోషన్ కూడా. ప్లస్ బ్యూటరిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఘీలో, మన నెయ్యిలో. ఆ బ్యూటరిక్ యాసిడ్ అనేది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అంటారు, అది మన గుడ్ బ్యాక్టీరియాను పెంచేకి హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఆ ఘీ అనేది ఎట్లా మనం హోమం ఏదైనా చేసినప్పుడు నెయ్యి వేస్తాం చూడండి, సో ఇంకా బాగా అగ్ని పెరుగుతుంది. సో ఈ అగ్ని అనేది బాగా పెరిగినప్పుడు మనలో ఆ డైజెషన్ కెపాసిటీ పెరిగి వీ కెన్ డైజెస్ట్ ద ఫుడ్ వెల్. ఆ డైజెషన్ అయిందంటే ఇట్ విల్ మూవ్ అనమాట కిందికి మన ఇంటెస్టైన్ లో, ఇట్ విల్ గో టు ద లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఆల్ దోస్ థింగ్స్. లేదంటే ఇక్కడే ఉండి ఇక్కడే కుళ్ళి అది ఇంకా అంత ఆ గ్యాస్ రిలీజ్ అయ్యి ఫర్మెంట్ అయ్యి మనకు బ్యాడ్ స్మెల్ రావటము అలా. మన తినే ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి, దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని డైజెషన్ బాగా జరుగుతుంది అని చూసుకుంటే విల్ బి గుడ్. సో ఇనిషియలీ ప్రాపర్ డైజెషన్ అయ్యేకి ఫస్ట్ మనము క్లెన్సింగ్ చేయాలి, పిల్లలకైనా పెద్దలకైనా. ఆ బ్యాడ్ అనేది వెళ్ళిపోయిందంటే తర్వాత స్లోగా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఈజీగా కన్సల్టేషన్ ఎలా, సరే మ్యామ్, ఇండివిజువల్ కన్సల్టేషన్ ఎలా? యా, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి, నా ఫోన్ నంబర్ కి మెసేజ్ చేయండి, ఆర్ యూ కెన్ కాల్ మీ ఆల్సో, నేను గివ్ యూ హౌ టు కాంటాక్ట్ ద టైమింగ్స్. నా నంబర్ 562-739-3296. ఇది నా వాట్సాప్ నంబరు, యుఎస్ నంబరు. సో వాట్సాప్ గుడ్, టెలిగ్రామ్ మెసేజ్ కూడా పనిచేస్తుంది. ఓకే మ్యామ్, వెల్కమ్. ఓకే అండి, ఇఫ్ నో మోర్ క్వశ్చన్స్ విల్ ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ.